జాతీయ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు కల్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే హిమాయత్ నగర్ లోని టిటిడి దేవస్థానం వద్ద మౌన దీక్ష చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో గత ప్రభుత్వం వైసీపీ నాయకులు కల్తీకి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్ బోర్డుకు మించిన హిందూ బోర్డు సనాతన ధర్మం కోసం ఉండాలని అన్నారు. సెక్యులరిజం అంటే సనాతన ధర్మం నాశనం చేయటం కాదని, భారతదేశం సంస్కృతికి ప్రతిబింబం సనాతన ధర్మమని తెలియజేశారు. అపచారం జరిగింది. లడ్డు కల్తీ దానిపై కొన్ని వర్గాలు రకరకాలుగా విమర్శిస్తూ తప్ప దాని గురించి సరైన మార్గం ఎత్తటం లేదు. ఎందుకంటే లడ్డు అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచం అటువంటి లడ్డూని ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. అప్పటి ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ఉద్దేశించి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ తప్పితే ఎందుకు జరిగింది, దానిపై ఒక ఎంక్వైరీ ఏంటి అని వివిధ పార్టీలు కానీ వివిధ సంఘాలు కానీ ముందుకు రావడం లేదు. సో దాన్ని జనసేన పార్టీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టని భంగం కలగకుండా ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందో దానిపై విచారణ జరిపించాలని, అదేవిధంగా జనసేన తెలంగాణ అందరి ఆధ్వర్యంలో మేము కూడా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నాం. అప్పటి ఈఓ ధర్మారెడ్డి గారు, అదేవిధంగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్, అదేవిధంగా ఎవరైతే బోర్డు మెంబర్లు ఉందో మీకు సిఫారసు చేసిన ఇక్కడ ప్రభుత్వం కానీ